విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే ఒక అతిపెద్ద ఫ్యాక్టరీ, ఎన్నో వేల మంది, ఎన్నో వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి ఈ ఫ్యాక్టరీ ద్వారా, ఈ పరిశ్రమ ద్వారా. అటువంటిది ఇప్పుడు ఈ పరిశ్రమ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తమైతే వాళ్ళందరి భవిష్యత్తు రోడ్డున పడుతుంది అనేది. అయితే ప్రధానంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేంద్ర ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ ఏంటి అనేది పూర్తిగా తేలిపోయిన తర్వాత ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించేసింది. అయినా సరే ఏమన్నా వెనక్కి తగ్గుతుందా అనే ఒక ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అలాగే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి పరిరక్షణ సమితి అధ్యక్షులు, అలాగే తాజాగా ప్రభుత్వం కూడా. అయితే ఇటువంటి నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం చెబుతోంది. అదే నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమాలు, అలాగే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీసుకున్న నిర్ణయం విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి భీష్మించి కూర్చుంది. అంటే ఒక రకంగా తాజాగా మాజీ ఎంపీ జేసీ దేవాకర్ రెడ్డి గారు లాంటి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే కనుక ఖచ్చితంగా మోడీ గారు తీసుకున్న నిర్ణయం విషయంలో వెనక్కి తగ్గరు, ఆయన ప్రైవేట్ పరం చేయాలంటే చేసేస్తారు అనేది. కానీ మోడీ ఒకసారి తలుచుకుంటే ఇంకెవరు ఆపలేరు అనేది అటువంటి పెద్దలు ఇస్తున్న క్లారిటీ. కానీ వైసీపీ సర్కార్ మాత్రం కేంద్రం ఎంతో కొంత సహకార ధోరణిలో ఉంది కాబట్టి వాళ్ళ పనులు చేయాల్సిన పనులు వాళ్ళు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వైసీపీ కూడా ఏమీ చేయలేదని. కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేట్ పరం కాకుండా ఆపడానికి చివరి నిమిషం వరకు ఏపీ సర్కారు చూసి ఒకవేళ అది సాధ్యం కాకపోతే, ఆపడం సాధ్యం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి యావత్ ఆంధ్రప్రదేశ్ మరొకసారి జీ హుజూర్ అంటుంది, హ్యాట్స్ ఆఫ్ కొడుతుంది. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే ప్రత్యేకించి స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ను కాపాడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్ ఉంటుంది, ఫైనల్ డెసిషన్ అనేది చాలామంది నిపుణులు చెబుతున్నమాట. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుంటే నిజంగా అద్భుతమే అంటున్నారు. ఏపీలో స్టీల్ ప్లాంట్ లాంటిది అంటే అతిపెద్ద పరిశ్రమ మరొకటి లేకపోవడం, దాన్ని ఖచ్చితంగా కాపాడుకునే అవసరం, కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సంచలన నిర్ణయం తీసుకో బోతున్నారు అనేది ఒక ప్రచారం. చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.